హలో అండి నేను మీ సింధుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను బెంగళూరులో స్పెషల్ అయిన మేఘనా బోన్లెస్ చికెన్ బిర్యానీని ఎలా చేయాలో ఈజీగా అండ్ అదే సేమ్ టేస్ట్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు పూర్తిగా చూసినట్లయితే సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్తో మీరు ఇంట్లోని మేఘనా బిర్యానీని ట్రై చేసి ట్రై చేయొచ్చు టేస్ట్ చేయొచ్చు అండ్ ఎంజాయ్ కూడా చేయొచ్చు బెంగళూరులో ఉండి ఇది టేస్ట్ చేయకపోతే ఎవరైనా డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే దీనికో ఈ బిర్యానీ కోసం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ పీసెస్ని తీసుకున్నాను చికెన్ పీసెస్ని అందులో హాఫ్ కప్ పెరుగు యాడ్ చేశానండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేశాను ఆ తర్వాత మన కారంకి తగ్గట్టు కొంచెం స్పైస్గా కావాలి అనుకుంటే ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి లేదంటే మీడియం కారం అయితే వన్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఎందుకంటే మనం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే నేను వన్ రుచికి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేశాను ఇదంతా కూడా మన మనం బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ బిర్యానీ అనేది చాలా మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ అయిపోద్దండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు ట్రై చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చివరి వరకు చూడండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ కంప్లీట్గా ఆప్షనల్ కలర్ కోసం కొంచెం నేను ఫుడ్ అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఏం కాదు స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత బాగా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు అయినా ఓకే అండి ఆ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ హీట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా చికెన్ యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మన రైస్ ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల ఇది కొంచెం అడుగు పట్టేస్తుంది కడాయికి అడుగు పట్టేస్తుంది సో మీరు ఏం భయపడిపోవద్దు అమ్మో ఇది అడుగు పట్టేస్తుంది చెడిపోయింది అని అస్సలు అనుకోవద్దు ఏం కాదండి కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఎగ్ యాడ్ చేయకపోవడం వల్ల ఇది కొంచెం అడుగు పట్టేస్తుంది అయినా నో ప్రాబ్లం ఇలా మీడియం ఫ్లేమ్లో మొత్తం చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ కేజీ చికెన్కి సరిపడా మెజర్మెంట్స్ చెప్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి కొంచెం అంతవరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చిని నేను వేస్తున్నాను మన పైస్కి తగ్గట్టుగా మనం ఆల్రెడీ చికెన్లో కూడా మిరియాల పొడి అండ్ కారం వేసాము ఇక్కడ కొంచెం ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఘాటుగా ఉన్నట్టు అయితే అయితే ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత కొంచెం ఒక వన్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా మనం మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి బాగా ఒకసారి కలుపుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ పాటు మనం సిమ్లో ఈ కారం వే వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ పెద్ద ఒక రెండు పెద్ద టమాటాలని తీసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకోండి ఆల్రెడీ చికెన్లో వేసినాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అద టమాటా పేస్ట్లో ఉండే చెమ్మంతా పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కర్రీ టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది మసాలా పేస్ట్ మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంతా బాగుంటుంది ఈ ఈ ఒక్క రెసిపీకి అనే కాదండి ప్రతి రెసిపీకి కూడా మనం మసాలా ఎంత ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది మీరు ఈసారి గమనించండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసి బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఉండడం కోసం కొంచెం లిటిల్ బిట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూసారు చూసినట్టు అయితే మీకు ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇలా అయినప్పుడు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం ఇలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే మీ దగ్గర ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ని కూడా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి నా దగ్గర లేదు అందుకే నేను యాడ్ చేయలేకపోయాను అది యాడ్ చేస్తే ఇంకా రిచ్ ఫ్లేవర్ వస్తుంది డెఫినెట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేయండి మర్చిపోవద్దు అసలే ఆ తర్వాత బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాము నేనైతే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట అయిన తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను నేనైతే మీ దగ్గర మీరు ఏదైనా తీసుకోవచ్చు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేశాను నెయ్యిని యాడ్ చేశాను ఆ తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసాను మీ దగ్గర ఉన్నవి మీరు వేయండి నో ప్రాబ్లం ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని స్లై స్లైసెస్కి కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి రావాలి అంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక టమాటాని యాడ్ చేసుకుందాము ఒక మీడియం టు బిగ్ అది ఏదైనా సరే ఒక అయితే యాడ్ చేయండి ఇది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఈ స్టేజ్లో కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేయడం వల్ల బిర్యానీ టేస్టే మారిపోతుందండి చాలా ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా ఆయిల్లోకి దిగి అదంతా కూడా బిర్యానీకి చాలా బాగా మంచిగా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను హాఫ్ కేజీ రైస్ అంటే టూ టూ ఒక గ్లాస్తో కొలుచుకుంటే నాకు టూ గ్లాసెస్ రైస్ వచ్చింది దానికి ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఇందులో వన్ గ్లాస్ వన్ ఫుల్ గ్లాస్ కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేశాను మీ దగ్గర లేనట్టయితే వాటర్ యాడ్ చేసేయండి మిగిలిన రిమైనింగ్ టూ గ్లాసెస్ నేను వాటర్ని యాడ్ చేశాను మీకు అర్థమైంది కదా మొత్తం త్రీ గ్లాసెస్ వన్ గ్లాస్ కోకోనట్ మిల్క్ అండ్ టూ గ్లాసెస్ వాటర్ ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం నాన్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేయాలి వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అలాగే మనకి తొందరగా విజిల్ అనేది వస్తుంది రైస్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే రైస్ అనేది అడుగు మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికు ఉడికిందండి పొల పలుకు పలుకుగా రైస్ కూడా పొడి పొడిగా చాలా మంచిగా వచ్చింది ఇప్పుడు దీనికి ఒక చిన్న ఒక టూ మినిట్స్ ప్రాసెస్ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ టెక్స్చర్ అదే వేగన్న బిర్యానీ టెక్స్చర్ అలాగే ఆ కలరు అది రావడం కోసం నేను కొంచెం ఇక్కడ పుదీనా లీవ్స్ వేశాను అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని కూడా వేశానండి ఆ తర్వాత వన్ స్పూన్ గీన నెయ్యిని అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి ఒక టూ టూ టు త్రీ మినిట్స్ మనం సిమ్లో దమ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు చూసినట్లయితే చాలా పొడిగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అసలు సూపర్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది వీడియోస్ ఎక్కువ వీడియోస్ చేయడానికి చూస్తుంటే చాలా టెంప్టింగ్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా తప్పకుండా ఎక్కువ ట్రై చేయండి అట్లీస్ట్ వన్స్ అయినా ట్రై చేయండి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీరు ఈ బిర్యానీకి ఫ్యాన్స్ అయిపోతారు వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి